ఓం శ్రీ గురుభ్యో నమ జయ శ్రీరామ్ ఈరోజు శ్రీమద్భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము రాజగుహ్య రాజగుహ్యయోగంలో చివరి భాగం తెలుసుకుందాం యజ్ఞి దాసి ఎత్పస్ కౌంతీయా తత్కూరు కౌంతేయ నీవు ఏం చేసినా భోజనం చేసినా హోమం చేసినా దానం చేసినా నాకు ఆ సర్వం సమర్పించు రేవం మోక్షసే కర్మబంధనై సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి అర్జున శుభాశుభ ఫలాలు కలుగ కర్మబంధాల నుంచి నీవు అలా విముక్తి పొందుతావు సన్యాసయోగం అవలంబిస్తే జీవించి ఉండగానే ముక్తి పొంది మరణానంతరం నన్ను చేరుతావు నమో అహం సర్వభూతీషు నమీ ద్వేషో అస్తి న ప్రియ ఏ భజంతి చాప్యహం సమస్త ప్రాణుల పట్ల సమభావం కలిగిన నాకు విరోధి కానీ ఇష్టడు కానీ లేడు నన్ను భక్తితో భజించే వాళ్ళు నాలోనూ నేను వాళ్లలోనూ ఉంటాము అపిచేత్ సుదురాచారో భ మామన్య సాధురే మంతవ్యయవసి ఎంతటి పాపి అయినప్పటికీ ఏకాగ్ర చిత్తంతో నన్ను సేవించేవాణ్ణి సాధువుగానే భావించాలి ఎందువల్లనంటే అతని సంకల్పం మంచిది భవతి పవతి ధర్మాత్మాం ని కౌంతేయ ప్రతి భక్త ప్రణశ్యతి అలాంటివాడు కాలంలోనే ధర్మాత్ముడై శాశ్వత శాంతి పొందుతాడు కౌంతేయ నా భక్తుడిప్పుడు చెడిపోడని గంటాపదంగా శపథం చేసి మరీ చెప్పు మాం హి పార్ధ వ్యపాశ్రిత అపి సు పాపయోనయ స్త్రీయో వైశ్య పరాం గతిం పార్ధ నన్ను ఆశ్రయించిన వాళ్ళు ఎవరైనా సరే పాపజన్ములు కానీ స్త్రీలు కానీ వైశ్యులు కానీ శూద్రులు కానీ పరమశాంతి పదం పొందుతారు ం పునర్బ్రాహ్మణ పుణ్యాభక్త రాజర్షయస్తదా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులు భక్తులైన రాజర్షుల గురించి వేరే చెప్పాలా సుఖం లేని అశాశ్వతమైన ఈ లోకంలో పుట్టిన నీవు నన్ను సేవించు मन्मना भवमद्भोक्तो मद्याजीमां नमस्कुरु मा मे वैश्यसि युक्त्वैवम् आत्मानं मत्परायणः అర్జున నా మీదే మనస్సు భక్తి కలిగి నన్నే పూజించు నాకే నమస్కరించు ఇలా నన్ను ఆశ్రయించి నామీదే మనస్సు నిలిపితే నన్నే పొందుతావు అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇది శ్రీమద్భగవద్గీతలోని రాజవిద్య రాజగుహ్యయోగం యోగం అనే తొమ్మిదవ అధ్యాయం సమాప్తం సర్వే జనా సుఖినో భవంతు